हेलो फ्रेंड्स, वेलकम टू होमली ऐडियास विथ नवीना। फ्रेंड्स, ఒక ఫ్లఫీ ఆమ్లెట్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి। దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎగ్స్ ఇట్లా తీసుకోవాలి। నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నా। తీసుకున్నాక మనం ఈ yellow అండ్ white సెపరేట్ చేయాలన్నమాట। చేసేద్దాం ఫస్ట్। ఇదిగో yellow సెపరేట్ చేశాను, ఈ white పెట్టా ఇక్కడ। ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే బాగా బీట్ చేయాలంట, నురుగు వచ్చేదాకా బీట్ చేద్దాం। दीन मत्तुं बाग बीच्चे दो नुरु वच्चे दाग तिपाल अन्माटा ट्राई जास्तानू। ओके, ने तो वस्तुं लाइट लाइट का मत्तु नुरु दाग ट्राई जे लांटी ट्राई जेद्दू। इदु गोने इतले तिपा असले एक्चल के दी नुरु वच्चे दाग तिपको लांटा असले एक्चल ना चेन उप्पन दांत का टेक्टु तिप्ते चेये को डूर्ण पोटेटनू दे। सो इपड़ी एले जासने की दु कोड़ मत्तुं तिप दा मागंडी। इंदुलो टेस्ट सरिगा साल्ट एद्दू अट्लाने కొంచెం పసుపు వేయండి, కలర్ ఫుల్ ఉంటది। అట్లానే కొంచెం కారం, కారం కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎక్కువ వేస్తేనే మంచిది మామూలుగా, కానీ తక్కువ వేసా। మొత్తం దీన్ని బాగా మిక్స్ చేద్దాం। బీట్ చేసిన దీన్ని పక్కన పెడదాం, పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేస్తా। బాయిల్ పెట్టిన కొంచెం ఆయిల్ వేస్తాను। ఆయిల్ వేసినాక కొంచెం దాని వేడి అవ్వనివ్వుదాం, చాలా తక్కువ ఆయిల్ అన్నమాట। సో నెక్స్ట్ దీని వేసేద్దాం। వేసేసి దాన్ని అట్లా కదల్చొద్దాం, అంటే కదల్చకుండా ఉంచేసేయాలి। కాలుకిసుకున్న కాలమే కాలు సాగుకిసుకుందంట। ఒకసారి దీన్ని ఉల్టా తిప్పుదాం ఫ్రెండ్స్, ఇది అమ్మో ఇరుగుపోయేటట్టుంది అమ్మో। ఒకసారి నేనే ట్రై చేస్తాను ఆగండి। షూ మమ్మీ మమ్మీ అన్నాడు, యే। మళ్ళీ దాన్ని పక్కన కూడా కాలనిద్దాం, కింద పైన అంతా కాలనిద్దాం అంట నీకు తెలుసు। చూసారా ఎట్లా పైకి ఎలా వస్తుందో, ఇట్లా వస్తుంది అన్నమాట ఫ్లఫీగా। ఏది ఏది అంట నీదమ్మ, ఇదిగో చూసారా ఎంత మంచిగా వచ్చిందో, ఏదో బన్నలాగా అయిపోయింది। దీన్ని తీసి ఒక ప్లేట్లో పెడదాం నీదమ్మ। स्टव आपेसा दी मन इध बनल कमता अट्ला चूँ दुब रोटो बल इन मन दी तिंदा पदी रेटी हाय फ्रेंड्स, इंदो आम्लेट चाल बनला वी मार्निंग से चिकन करी अन्ट ఇప్పుడు కూడా చిక్కడికైనా అంటారు పిల్లలు, అందుకనేసి ఆమ్లెట్ చేసినా। ఇది మిక్స్ చేసుకొని ఆమ్లెట్ చేసుకొని తిందాం, చాలా బాగుంటుంది టేస్ట్। ఓకేనా, అందరూ లెఫ్ట్ హ్యాండ్ అంటారని కెమెరా ఎడ్ సైడ్కి పెట్టినా, మాకెవరు వీడియో తీసుకోవడం లేరబ్బా, అందుకని మాకు ప్రాబ్లమ్స్, మేమే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి। తీసుకోకట, ఏం పెట్టాలి మీ దగ్గరికి రానా, ఫస్ట్ మీరు తినండి। నేను వాళ్ళు చూపిస్తా కానీ పెట్టేస్తానండి ఇదమ్మ। స్నానం చేసి వచ్చి లిప్స్టిక్ పూసుకున్నా, అసలు పౌడర్ కూడా పూసుకోలేదు, మరి కెమెరాలో ఎట్లా వీడియోలు ఎట్లా వస్తుందో తెలియదు, కానీ రాత్రిపూట మేకప్ ఎవడ వేసుకుంటాడు అసలు చలికి। బాగుంది టేస్ట్, ఫాస్ట్గా తిని మరి ఈయన అంటున్నాడు ఇప్పుడు కూడా చిక్కడికైనా ఇప్పుడు ఏం తింటా, భలే వచ్చింది ఆమ్లెట్। బ్లెండర్ ఉందనుకునేదమ్మా, అది ఇంకా క్రీమ్లో వచ్చిందనుకో స్ట్రక్చర్, అది ఇంకా క్రీమీగా వస్తుంది ఆమ్లెట్, ఇప్పటికీ ఇట్లా బన్నలా వచ్చింది కనిపిస్తుందా బాగుంటుంది। అదే బెండకాయ కర్రీలు అనుకో ఆమ్లెట్ కాంబినేషన్ బాగుంటుందండి। గొంతులో బాగాలేదంటే చేతులు నోట్లో పెట్టుకోవద్దు అన్నట్టు, పొద్దుగుకు నోట్లోనే ఉంటాయి మనం, గొంతులో బాగాలేదు అక్కడ బాగాలేదు నేను ఏం చేయాలా, అసలుకే సీజన్ బాగాలేదా,
మళ్ళీ మార్నింగ్ నుంచి కోల్డ్ అమ్మాయికి. నాకు కూడా నైట్ కొంచెం గొంతు నొప్పి వస్తే హార్ట్ వాటర్ తాగ తగ్గిపోయింది. వీళ్ళు ఎట్లా అంటే కాళ్ళు చేతులు కింద పెడతారు, చేతులు లెగ్స్ అన్ని ఏమంటారు అబ్బా లెగ్స్ అన్ని టచ్ చేస్తుంటారు, మళ్ళీ అదే చేతులు నోట్లు పెడతారు. చిన్న పిల్లలు ఏం చేయాలి. ఆమ్లెట్ ఎలా వేసుకున్నా కదండి టేస్టే వేరబ్బా. ఏమంటా కూర్చో. నా కొడుకు కూడా నాకు వేస్తా అంటున్నాడు. తిను లేదంటే నేనే తినేస్తా. నువ్వు అంటే నవ్వాలి మరి. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, నైట్ అయిపోయింది కదా తినేసి పడుకుందామని నైట్ అంటే టైం చాలా అయిపోయింది అనుకున్నారు. సెవెన్ మరి సెవెన్ కాదులేమ్మా దప్పటి. నేను ఫాస్ట్గా తినేస్తా, వీళ్ళు స్లోగా తింటారు. దగ్గర ఇలా ఎలా ఉంటుంది వీడియో ఎట్లా రికార్డ్ అవుతుందో వెనక పెట్టాను. కెనసి చూసిరాపో, కెనసి అంటుంది మీడియం ఇంగ్లీష్ మీడియం చూసిరాపో మీడియం. హాయ్ మీది మన యూట్యూబ్ బాగా సక్సెస్ అయ్యి మనీ బాగా ఎక్కువ మనీ వచ్చింది అనుకోండి యూట్యూబ్లో, ఒకవేళ ఇంకేసి వస్తే ఎప్పుడైనా అప్పుడు కెమెరామెన్ పెట్టుకుంటా. కెమెరామెన్ గంగతో రాంబాబు లాగా అమ్మాయిని కదా అబ్బాయిని పెట్టుకుందాం. ఆయన అబ్బాయి కాబట్టి అమ్మాయిని పెట్టుకున్నాడు, నేను లేడీ కాబట్టి జెంట్స్ని పెట్టుకుంటా. మంచిగా వీడియోస్ తీయడానికి వద్దా, ఎందుకే అమ్మాయిని పెట్టుకో బెస్ట్ అంటుంది. సరే కెమెరామెన్ కెమెరామెన్ బెస్ట్ ఓకే కెమెరామెన్ పెట్టుకోమంటాను నా కొడుకు. ఇది వద్దంటుంది పెట్టుకుంటే అప్పుడు ఎట్లా కావాలి అట్లా వీడియోస్ తీసుకొచ్చి బాధలు ఉండవు. ఏమంటావు శ్రీనిదమ్మ, నేను ఎలా అంటే అలానే అంతే అంతే తగ్గొద్దు సరేనా. ఒక క్యాప్ పెట్టుకుని ఇందాక అది తీసేసింది మళ్ళీ వీడియో కోసం ఎందుకని గుర్తు చేసాను మళ్ళీ పెట్టేసుకుంటుంది. ఇంతసేపు పెద్ద పెట్టుకుని తిరిగింది వీడియో కోసం తీసేసినట్టుంది ఇంకో పెట్టింది. ఎవరో నీకు నీదమ్మా ఎవరి గ్రీన్ ఎలా ఉన్నా బాగుంటావు. దా రా మమ్మీ నమ్ములు వేషాలు వేస్తుంది. తింటావా మెలగా అయిపోద్ది అసలు ఆమ్లెట్ కాంబినేషన్ తర్వాత నన్ను అనొద్దు తినేసామని. కూర్చోండి అన్నాడు మళ్ళీ చిక్కుడుగానా ఫ్యాన్ ఆన్ చేయాలి ఏమైనా సౌండ్ వస్తుందేమో వీడియోలో అనేసి లైట్ లైట్గా స్వెట్లా అనిపిస్తుంది లోపల. ఏమొద్దులే మళ్ళీ సౌండ్లు గీయమని ఎందుకు దా మన మాట కంటే ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఏమో సార్ నాకు తెలియదు అన్నట్టు, ఏమో సార్ నాకు కనబడదు అన్నట్టు, నాకు కనబడదు ఏమో సార్ నాకు కనబడదు అంటే చూడు రవితేజ రాజా గ్రేట్లో రాజా ది గ్రేట్ మూవీలో నువ్వు ఎలాగంటే నేను అలాగే నేనంటాను. ఏమో ఏమోనమ్మా నాకు తెలియదు నాకు బ్యాక్ పెయిన్ దగ్గరికి రా వీడియోలో కనబడాలి కదా ఆకలి పోయింది అట్లా ఉందా ఒక మొక్క తీసుకుని తింటుంది ఆమ్లెట్ అది ఎక్కడ వీడియోలో ఎక్కడ తీసుకుని పక్క పోయింది ఉందా. మనమేమి ఏమంటారు ఏ చేసినా ఇదే బెస్ట్ అన్నం తినడం కంటే అదే బెస్ట్ న్యాచురల్గా ఉండాలి. ఇది వీడియోస్ కోసం బిల్డప్ ఇవ్వకూడదు, నవీన బిల్డప్లు అసలు ఇవ్వదాయే ఏదన్నా అంత పబ్లిక్ ఏ మనం ప్రైవేట్ ఏమండదు. ఏమంటావు కుష్వంత్ ఇది కాదా అంటే
అర్థం కాదు తిన్నాసే చెప్పు. ఈ చెయ్యని కిందకు పెట్టు, నా కంఫర్ట్ లేదు పెట్టడానికి. ఇది ఇది కిందకు పెట్టు. ఏమోనమ్మా నాకు తెలియదు నాకు బ్యాక్ పెయిన్ అన్నట్టు. నేను ఆ మూవీ వచ్చిన కొత్త లేదని అడిగింది అనుకో. ఏమోనమ్మా నాకు తెలియదు నాకు బ్యాక్ పెయిన్ అనేదని రవితేజ అంటాడు కదా. కనబడేలా కాదు వినబడేలా. వినబడేలా బ్లైండ్ కదా అయ్యా, వినబడేలా చెప్పు అంటాడు. వినబడేలా కొట్టు అంటాడు. కరెక్టే. రవితేజ అంటే ఇష్టం అబ్బా. మూవీస్ మిస్ అవ్వను. ఆయన లాంగ్వేజ్ నాకు పిచ్చ ఇష్టం. సెకండ్ అబ్బాయిలా మాట్లాడతాడు. అట్లా అనిపిస్తుంది నాకు ఆ ఫీల్. తిని తిన్నా నోట్లో పెడతాను నానబెట్టకోసేపు. నానబెట్టాలి ఎక్కువ మనకి నవ్వలేదు అసలుకి. స్కూల్లో బ్రేక్ఫాస్ట్ తింటే లంచ్ తిండు, స్నాక్స్ తింటే లంచ్ తిండు, లంచ్ తింటే స్నాక్స్ తిండు. ఇంట్లో సతాయిస్తుంది కనబెట్టి రండి. నీళ్ళు తాగొస్తావా? ఏం లేదు కూర్చో. నీళ్ళు తాగొస్తుంది అంట. నీళ్ళు దాని కింద మీద ఇస్తే పక్కన వెళ్ళా బట్ అది ఏమైపోదు అక్కడ ఉండదు. అన్నం అంతా కింద పడుతుంది ఇదమ్మా. చూడు ఎట్లా పడింది కింద. కుష్వంతరా ఈయన వెళ్ళిపోయాడు సైలెంట్ వాటర్ తాగడానికి. నిద్రలో దగ్గర 10 మినిట్స్. ఏమన్నా 10 మినిట్స్ రికార్డ్ అయింది అంటున్నా. దా కుష్ ఏంటి 10 మినిట్స్ రికార్డ్ అయింది వీడియో అని అడుగుతున్నా. నేను కొండొస్తాడు తలకి 12. దా ఇంక చాలా బా. 0. దా కుష్ బాయ్ ఫ్రెండ్స్. తినే వరకు వరకు టైం పడుతుంది. అంతసేపు ఏం చేస్తారు బాయ్ అంటే.